గౌరవ గవర్నర్ గారి ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న తీరు అత్యంత బాధాకరం రాజ్యాంగ విలువల్ని తొంగలోకి తొక్కినటువంటి తెలుగుదేశం పార్టీ రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ మీద పూర్తిగా అవగాహన కల్పించి వారి యొక్క సందేహాలు వెలిపించారు కానీ ఏదో ఒక దృష్టి మదల్చాలనేటువంటి ఉద్దేశంతో గవర్నర్ గారు ప్రసంగించిన తరుణంలో కేవలం వారు సభకి ఎందుకు వచ్చారంటే వాక్ అవుట్ చేసి వెళ్ళిపోవడానికి వచ్చారు దానికి ఒక నిరసన తెలిపేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇవాల ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించకూడదు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటిది వారికి పరిపాలించినటువంటి సమయంలో సభని దుర్వినియోగపరిచారు ఇవాల ప్రజా సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగాన్ని వారు అడ్డుకున్న తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటిది ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వారు మాత్రమే ఇటువంటి చర్యలకు పాల్పడతారని మరొకసారి తెలుగుదేశం పార్టీ రుజువు చేసుకున్నదనేటువంటి మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాల గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తున్నటువంటి తరుణంలో దాన్ని ఏ విధంగా ప్రజలకు చేరకూడదనేటువంటి దాన్ని ఎలా అడ్డుకొని ప్రజలకు చేరకుండా చూడాలనేటువంటి వారి యొక్క కుతంత్ర భావన ఒకసారి మరీ రుజువైంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాల ఏదైతే ఈ కార్యక్రమాల కార్యాచరణ చేపట్టారో చంద్రబాబు నాయుడు గారు హౌస్కి రారు వారు వచ్చి నిరసన తెలుపుతారు ఇది ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వారు చేసినటువంటి కార్యక్రమం కాదు కేవలం ఏదోలా ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించాలనో మరల్చాలనో చేసేటువంటి ప్రయత్నంగా స్పష్టమైందని ఈ తరహా చర్యల్ని ప్రజలందరూ గమనించాలని ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ యాగాన్ని అడ్డుకునేటువంటి ఒక రాక్షస క్రీడ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారనేటువంటిది దీనివల్ల మనకి స్పష్టమైనటువంటి విషయంగా నేను తెలియజేస్తా ఉన్నాను వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి